అక్షయ గోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని జనసేన అధికార ప్రతినిధి నాదెళ్ల మనోహర్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నుంచి బాధితులు జనసేన పార్టీని ఆశ్రయించారు. ప్రభుత్వ పెద్దలు బాధ్యతగా వ్యవహరించి ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అక్షయ గోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు స్థానికంగా ఉన్న మన రేఖా గౌడ్ గారి ఆధ్వర్యంలో మన ఆఫీసు ప్రారంభం జరిగింది. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇప్పుడైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందనే ఒక తపనతోటి కోరికతోటి మన ఈరోజు కలవడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా మన దృష్టికి తీసుకొచ్చారు. చాలా స్పష్టంగా కనబడుతోంది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంస్థలు ఈ విధంగా ఆర్థిక నేరాలకు పాల్పడి పేద మధ్యతరగతి కుటుంబాలకి అపార నష్టం కలిగించినాయి. ఇది చాలా అన్యాయం. ఎన్నికలు రాకుండా ముందు ఓట్ల సందర్భంలో ఒక మాట చెప్తారు, ప్రభుత్వంలో వచ్చినాక ఒక మాట చెప్తారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అప్పుడు వీళ్ళు కలిసి ఈ సమస్య గురించి పరిష్కారం చేయమని ఆయన కోరగా మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే మీకు న్యాయం జరుగుతుందనే హామీ ఇవ్వడం జరిగింది. తదనంతరం వీళ్ళు పాపం ఆయన్ని కలిసి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి మరొకసారి రిప్రజెంటేషన్ ఇద్దామని వాళ్ళు ప్రయత్నిస్తే రెండు సందర్భాల్లో కూడా వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందనే తపనతోటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు ప్రభుత్వం ఏ విధంగా మరి ఇతర సంస్థల ద్వారా వాళ్ళు చేశారు, అగ్రిగోల్డ్ వేలం వేస్తామని ముందుకు వచ్చారు, కొంతవరకు డిపాజిటర్లకు వెసులుబాటు కల్పించారు, అదేవిధంగా అక్షయ గోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళ వ్యక్తుల కస్టమర్స్ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మన అధ్యక్షుల వారి ద్వారా మనం జనసేన పార్టీ తరఫు నుంచి మనం చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా మీకు అండగా నిలబడతామని పార్టీ పరంగా మీకు భరోసా ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు యాజమాన్యులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, వీళ్ళపైన కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత సమాజంలో ఈరోజు చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది. కాబట్టి తప్పకుండా జనసేన పార్టీ తరఫు నుంచి వీళ్ళ రిప్రజెంటేషన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే న్యాయ పోరాటంలో మనవంతు మనం కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చాడు.